ప్రశ్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఎంత మంది అంటే దాదాపుగా 50% రక్తహీనతతో అటు ప్రెగ్నెంట్ లేడీస్ కి చావులు చూస్తున్నాం, అలాగే అబార్షన్స్ చూస్తున్నాం, అలాగే పుట్టిన పిల్లల రక్తహీనత వల్ల ఎంత మంది చనిపోతున్నారో మనం చూస్తున్నాం. ఇవంతా గమనించి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను తీసుకొచ్చి ఈరోజు 55,000 అంగన్వాడీ సెంటర్స్ లో మరి ప్రతి ఒక్కరికి కూడా పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలి అని ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్నారు. అది యాక్చువల్ గా ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా కాదు, కానీ నేటి బాలలే రేపటి పౌరులు. ఇప్పుడున్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మన రాష్ట్రం ఆరోగ్యంగా ఎదిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో అది తీసుకురావడం జరిగింది. అలాగే పుట్టిన పిల్లలకి పౌష్టిక ఆహార ఇవ్వటమే కాకుండా కార్పొరేట్ స్థాయి ప్లే స్కూల్స్ గా అంగన్వాడీ వాళ్ళని మార్చడం, అంగన్వాడీ కేంద్రాలను మార్చడం కూడా మనం గమనించాలి. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే అమ్మఒడి పథకం ద్వారా అమ్మకి ఎటువంటి కష్టం లేకుండా పిల్లల్ని మంచి చదువు చదివించే విధంగా స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్లో మళ్ళీ మధ్యాహ్న భోజనం అంటూ పిల్లలకి తన ఇంట్లో పిల్లలకి ఏ విధంగా అయితే ఒక మెనూని ఆలోచిస్తారో, అలాగే ప్రతిరోజు కూడా పిల్లలకి బోర్ కొట్టకుండా ఒక మంచి ఒక ఆరోగ్యవంతమైన మెనూని ఇవ్వటమే కాకుండా స్కూల్ డ్రెస్సెస్ నుంచి బుక్స్ నుంచి షూస్ నుంచి టై నుంచి అన్ని కూడా మరి కార్పొరేట్ స్థాయిలో పిల్లలకి అందజేస్తూ నాడు నేడు పథకం కింద మరి ఆ స్కూల్స్ ని రెన్యువేట్ చేసిన జగన్ గారిని మనం చూస్తున్నాం. కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి జగన్ విద్యా దీవెన వసతి దీవెన అంటూ వాళ్ళకి చక్కగా అన్ని రకాలుగా సపోర్ట్ చేయటమే కాకుండా ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా డాక్టర్లు గాని ఇంజనీర్లు గాని ఏ పెద్ద చదువు చదవాలనుకున్నా కూడా ఆ పిల్లలకి నేనున్నాను అంటూ ఆయన చేస్తున్న సహాయ సహకారాలు ఎవరూ కూడా మర్చిపోలేనిది. అండ్ ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆ ఉద్యోగానికి వాళ్ళు ఫిట్ అయ్యేలాగా స్కిల్ డెవలప్మెంట్ ని తీసుకురావటమే కాకుండా ఈరోజు అసెంబ్లీలో 75% లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మరి ఆయన జీవోనివ్వటం కూడా గమనిస్తే మరి ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రం మీద రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద అభిమానం చూపిస్తున్నారు, చిత్తశుద్ధిగా ఆయన పనిచేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు చెప్తుంటే వింటూ ఉంటాం భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడని, కానీ ఈరోజు ఆ అమ్మలకి అండగా ఉంటూ ఆ కుటుంబాలు బాగుండాలి అన్న ఆలోచనతో ఈ అమ్మలందరికీ అండగా ఉండే ఒక అమ్మ లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనకి ముఖ్యమంత్రిగా ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబానికి మనం అందరం కూడా చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రికి లానటువంటి గొప్ప ఆలోచనలు ఈ అమ్మఒడి గాని వైఎస్ఆర్ చేయూత గాని వైఎస్ఆర్ ఆసరా గాని, అలాగే ఇప్పుడు 30 లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నారు మహిళల పేరు మీద, అది కూడా తెలుగుదేశం పార్టీ వల్ల కుట్ర వల్ల కొంచెం డిలే అయింది, కానీ ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదంతో ఆ పేద మహిళ అక్క చెల్లెమ్లకి ఆ ఇల్లు కూడా 30 లక్షలు త్వరలో వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మహిళలకి రక్షణ లేకుండా మరి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే చూస్తూ ఉన్నాడో మనం చూసాం. అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్లకి అసలు వడ్డీతో సహా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా పోవటం వల్ల 3,000 కోట్ల అదనంగా మరి ఏ విధంగా అక్క చెల్లెమ్లు ఆ రోజు వడ్డీ అపరాధం కట్టారో మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన డేట్ వరకు ఎవరికైతే అసలు వడ్డీతో సహా ఉందో ఆ రుణమాఫీని 2వ సంవత్సరం నుంచి ఇస్తానన్న మాటని మరి ఏ విధంగా క్లియర్ చేశాడో చూస్తే చంద్రబాబు నాయుడు గారు మోసగాడు, జగన్మోహన్ రెడ్డి గారు మొనగాడు అని చెప్పి ఈరోజు మహిళలందరూ కూడా ఆయన్ని అభినందిస్తున్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజలకి అనుమానాలు ఎక్కువ, వాళ్ళకి గౌరవం ఇచ్చేవాళ్ళు కారు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గౌరవాన్ని కల్పిస్తూ ఒక నమ్మకాన్ని కలిగించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక చెల్లమ్మ చెప్పింది, అన్నయ్య మేము ఇంటికి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటామో, పుట్టింటికి ఎంత భరోసాగా ఉంటామో, మాకు ఒక సంతోషం వచ్చినా కష్టం ఉన్నా మా ఇంట్లో మా నాన్న ఉన్నారు మా అన్న ఉన్నారని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తామో, ఈరోజు ఈ ప్రభుత్వం మాకు పుట్టినిల్లు లాగానే ఆవిడ చెప్పినప్పుడు నాకు మనసుకు హత్తుకుంది. ఎందుకంటే నిజంగానే జగన్ గారు తన కుటుంబాన్ని ఎంత గౌరవిస్తారో, ఎంత ప్రేమిస్తారో, ఎంత కుటుంబం గురించి ఆలోచిస్తారో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి అలాగే ఆలోచిస్తున్నారు అనేది వారి మాటల్లోనే మనకి స్పష్టమైంది. సో ఈరోజు జగమంత కుటుంబం నాకు మా తండ్రి ఇచ్చారు అని చెప్పటమే కాకుండా ఆ కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా మార్చుకొని వారి కష్టాన్ని దూరం చేస్తూ అడుగడుగున ఆయన అండగా ఉండటం చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేపట్టిన ఈ యొక్క కార్యక్రమం అయితే
దాదాపుగా 90 లక్షల కుటుంబాలకి డైరెక్ట్ గా బెనిఫిట్. ఎందుకంటే ఒక మహిళ చేతికి అమౌంట్ కనుక వెళ్తే ఆ కుటుంబంలో అభివృద్ధికి ఉపయోగిస్తారు, ఆరోగ్యానికి ఉపయోగిస్తారు, చదువుకు ఉపయోగిస్తారు అని ఒక మంచి నమ్మకంతో జగన్ గారు ఈరోజు మహిళలకి గౌరవించడమే కాకుండా ఆర్థికంగా సపోర్ట్ చేయటం గాని, ఈరోజు రాజకీయాల్లో ఒక దళిత మహిళని హోమ్ మినిస్టర్ చేయటం, ఒక ఎస్టీ మహిళని డిప్యూటీ సీఎం చేయటము, అలాగే ఈరోజు వర్క్స్ లో గాని నామినేటెడ్ పోస్ట్ లో గాని 50% ఇవ్వటమే కాకుండా ముఖ్యంగా మహిళలకు ఒక గౌరవాన్ని కల్పిస్తూ ఒక రక్షణని కల్పిస్తూ దిశ చట్టాన్ని అలాగే దిశ పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చి వాళ్ళకి దిశ యాప్స్ ద్వారా ఇమీడియట్ గా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా పోలీసు రియాక్ట్ అయి వెంటనే వాళ్ళని కాపాడే విధంగా చేయటమే కాకుండా ముఖ్యంగా మద్యపానం వల్ల చాలా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. ఒకటి తాగి గృహహింస గాని, లేదా తాగటం వల్ల ఆర్థికంగా చితికిపోవటం గాని, లేదా తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ తో ప్రాణాలు పోయి ఆ కుటుంబం పెద్ద దిక్కు లేకుండా పోవటం చూసి ఈరోజు గవర్నమెంట్ షాప్స్ గా దాన్ని మార్చడమే కాకుండా టైం తగ్గించడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన వెంటనే 43,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసి ఈరోజు దాదాపుగా 65% మద్య వినియోగాన్ని తగ్గించి మహిళలకి అండగా నిలబడటం చూస్తుంటే నిజమైన మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే దక్కిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఈరోజు 1.5 ఇయర్ లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ సీఎంస్ లో 3వ బెస్ట్ సీఎం గా ఈరోజు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అతని యొక్క కష్టం, ఈ రాష్ట్రం మీద తన తండ్రి ఆశయాల మీద ఆయనకున్న చిత్తశుద్ధి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే 2019 నుంచి 2020 ఏప్రిల్ టు మార్చ్ వరకు జరిగిన ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఆర్కిటెక్చర్స్ తో, పారిశ్రామికవేత్తలతో, లాయర్స్ తో, సో 7,000 మందితో చేసిన ఈ యొక్క ఎంక్వైరీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా ఏపీ 1 వచ్చింది అంటే ఆ సమయంలో ఉన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఎఫెక్ట్ ఏంటో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో ఇలాంటి మంచి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేసుకున్నామని ఈరోజు ప్రజలందరూ గర్వపడుతున్నారు. ముఖ్యంగా మహిళలైతే మా అన్న మా తమ్ముడు ముఖ్యమంత్రి అయితే మేమెంత భరోసాగా ఉంటామో, ఎంత సంతోషంగా ఉంటామో అంత సంతోషంగా ఉన్నామని వారందరూ కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలకి మనసు ఉండాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులకి మనసు ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాగా గాని, జగన్మోహన్ రెడ్డి గారు లాగా గాని ఒక్క కొత్త పథకమైనా తీసుకొచ్చాడా, ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి కార్యక్రమమైనా చేశాడా అంటే శూన్యం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి తండ్రి కొడుకులు పోటీ పడటం చూస్తుంటే వీళ్ళకి ఇప్పటికీ బుద్ధి రాలేదు, ఈ 23 సీట్లు రావటం వల్ల వాళ్ళ చిన్న మెదడు చితికిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా విషయంలో కూడా వాళ్ళు నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీలాగా మేము టీడీపీ వాళ్ళకి కానీ ఇంకో పార్టీ వాళ్ళకి అన్యాయం చేశామని కనుక మీరు ప్రూవ్ చేస్తే మీరేం చెప్పినా మేము వింటాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పెన్షన్ రావాలన్నా, ఒక ఇల్లు రావాలన్నా, ఒక లోన్ రావాలన్నా కూడా టీడీపీకి సరెండర్ అయితేనే, టీడీపీ నాయకుడికి లంచం ఇస్తేనే జరిగేది. కానీ ఈరోజు అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది, నాకు ఓటేసినా ఓటేయకపోయినా కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అని చెప్పి ఆయన స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే ఈరోజు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కానీ, పెన్షన్లు కానీ, ఇళ్లు కానీ, సంక్షేమ పథకాలు అన్ని కూడా వస్తున్నాయి అనేది మేము ఘంటాపథంగా చెప్తున్నాం. పలానా వాడు టీడీపీ అని వాడికి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా రాలేదు, లేదు పలానా వాడు జనసేన కాబట్టి వైఎస్ఆర్ చేయూత రాలేదని ఎవరైనా చెప్పగలరాని నేను అడుగుతున్నాను. ఈరోజు 15 నెలల్లోనే దాదాపుగా 1,000,000,000 రూపాయలతో దాదాపు జనాల్లో ఉన్న 5 కోట్ల జనాభాల్లో 3.5 కోట్ల జనాభాకి న్యాయం చేసిన ముఖ్యమంత్రిగా, మనసున్న ముఖ్యమంత్రిగా, ఒక తల్లిలాగా ఆలోచించి చేస్తున్న జగనన్నని ఈరోజు ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఖచ్చితంగా 1.5 ఇయర్ లోనే ఇంత చక్కగా పరిపాలిస్తూ ప్రజల కష్టాలని దూరం చేసిన జగన్ గారు రాబోయే 3.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తారు, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలన్నీ తీర్చి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకొస్తారని కూడా ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన వైఎస్ఆర్ చేయూత గాని,
వైఎస్ఆర్ ఆసర పథకం కింద వచ్చిన డబ్బులన్నీ కూడా వేస్ట్ కాకుండా ఏ విధంగా బ్యాంక్స్ తో లోన్స్ లింకప్ చేసి అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్లతో వాళ్ళకి ఇంటరాక్ట్ చేయించి వాళ్ళు కూడా ఎదిగే విధంగా కార్యక్రమం చేస్తున్నారనేది కూడా మనం గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అండ్ ఈరోజు ప్రతి అక్క ప్రతి చెల్లె తనకి అన్న లేరు తనకి తమ్ముడు లేదు అన్న బాధ లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వమే తన పుట్టినిల్లుగా భావించి తమకి ఏ కష్టం వచ్చినా కూడా తమ ఊర్లో ఉన్న వాలంటీర్కి తెలియజేస్తే అది సీఎం వరకు రీచ్ అయ్యి వారి కష్టం దూరం చేసే ఒక సిస్టాన్ని కూడా తీసుకురావటం వల్ల అందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారనేది మనం ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఒక్కొక్క మహిళ మాట్లాడుతుంటే నిజంగా వాళ్ళ ఆనంద బాష్పాలు చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఎందుకు ఇంతవరకు ప్రభుత్వాలు ఇవన్నీ చేయలేకపోయాయని అనుకున్నా. ఎందుకంటే వైఎస్ఆర్ గారు ఒక్కరే నాకు తెలిసి రైతుల గురించి అలాగే పేద విద్యార్థుల గురించి తల్లుల గురించి ఆలోచించారు. తండ్రి 2 అడుగులు వేస్తే నేను కొడుకుగా 4 అడుగులు ముందుకు వేస్తానని జగన్ అన్న మాటను ఈరోజు నిరూపించుకుంటూ ఈరోజు కొత్త కొత్త సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి కూడా తన తండ్రి లక్షాధికారిని చేయాలనుకున్న ఆలోచనని ఈరోజు సక్సెస్ఫుల్ గా చేస్తూ ముందుకు వెళ్తున్న జగన్ గారు ఇక భవిష్యత్తులో 30 ఇయర్స్ ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నాం. అప్పుడే ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో ప్రజలు ఏ కష్టాలు లేకుండా హ్యాపీగా ఉంటారని కూడా అందరం కూడా గట్టిగా నమ్ముతున్నాం. ఇంకేమైనా ఉందా? అలాగే అంతర్వేది విషయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు వారి కుట్రని నేను చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మీరు చూస్తే తుని ట్రైన్ తగలబెట్టిన సంఘటనలో గాని ఆ రాజధాని రైతుల భూములు కాల్చిన విషయంలో కూడా తెలుగుదేశం వాళ్ళు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయాలని చూశారు. వాళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా అది వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు వైఎస్ఆర్ సిపి చేసిందని. ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి. సో ఈ రోజు కూడా జగన్ గారికి ఒక మతాన్ని ఆపాదించాలి, ఆయన్ని ఏ విధంగా అయినా బ్యాడ్ చేయాలనే ఒక ఉద్దేశంతో అంతర్వేది విషయాన్ని తీసుకొస్తున్నారు. కానీ ఈరోజు ఖచ్చితంగా ప్రతిపక్షాల డిమాండ్ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ అది అడగడానికి యాక్చువల్గా చంద్రబాబు నాయుడుకి అర్హత లేదు. ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన రాష్ట్రానికి సిబిఐ రాకూడదు అని చెప్పి జీవో ఇష్యూ చేసిన పెద్ద మనిషి, తన ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకోమంటే వేసుకోనన్న పెద్ద మనిషి, ఈ రోజు మాత్రం సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. కానీ మేము తప్పు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకుంటూ సిబిఐ ఎంక్వైరీకి కూడా ఆయన ఆదేశం ఇస్తున్నారు, కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు బ్రాహ్మిన్స్ కి గౌరవం ఇచ్చింది జగన్ గారు. ఈరోజు రమణ దీక్షితుల్ని చంద్రబాబు నాయుడు అవమానిస్తే మళ్లీ ఆయనని పోస్టింగ్ లోకి తీసుకుంది ఆయన, అలాగే సన్నిధి గొల్లలకి గౌరవం ఇచ్చింది ఆయన. ఈ కరోనా సమయంలో పేద బ్రాహ్మణులకి ఏ పని లేక ఇబ్బంది పడుతున్నారని ప్రతి కుటుంబానికి 5,000 ఇచ్చింది ఆయన, అలాగే బ్రాహ్మిన్స్ కి జీతాలు పెంచింది చూసాం. బ్రాహ్మిన్స్ కి ఎన్ని రకాలుగా గౌరవిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆడే కుల రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సిబిఐ ఎంక్వైరీలో తెలుగుదేశం కుట్ర కూడా బయట పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.